Hi viewers, name is Sriram Chandra. Welcome to Achievers Academy. Prasutam, Andhra Pradesh lo Rashtra Ennikala Sangam Vivadam Tivra Sthayilo Charchaneeyamsamaindi. Oka Ennikala Sangam Vivadame Kakunda Mottanga Andhra Pradesh lo Kottaga Erpadinatuvanti YSR Congress Party Prabhutvam Teesukunnatuvanti Karya Nirvahaka Vidhi Vidhanala Meeda లేదా కార్యనిర్వాహక ఉత్తర్వుల మీద ఆ రాష్ట్ర న్యాయస్థానమైనటువంటి హైకోర్టు తీవ్ర స్థాయిలో అనేక సందర్భాలలో అభ్యంతరాలు చెబుతూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి మూడు విభాగాలు కార్యనిర్వాహక విభాగము, శాసన విభాగము, న్యాయ విభాగము, ఈ మూడు విభాగాల మధ్య ఉన్నటువంటి సమన్వయం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక విధానాల మీద ఆ రాష్ట్ర న్యాయ విభాగమైనటువంటి హైకోర్టు అనేక సందర్భాల్లో అభ్యంతరాలు చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి ఎవరి మీద ఎవరు ఆధిపత్యం చలాయిస్తున్నారు, అలాగా ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చలాయించవచ్చా, కార్యనిర్వాహక అంశాల మీద న్యాయస్థానం ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు, పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో హైకోర్టు యొక్క అభ్యంతరకరమైనటువంటి అంశాలు రాజ్యాంగబద్ధమా కాదా అనేటటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వివాదం రేగినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించిన తర్వాత దాన్ని హైకోర్టులో సంబంధిత వ్యక్తి సవాల్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ జీవో తప్పు అని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు May 29, 2020 ఒక సంచలనమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎందుకు ఏర్పాటు అవుతుంది, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, ఏ విధంగా తొలగించవచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క విధి విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదం ఏంటి, ఆ వివాదానికి కారణమైనటువంటి అంశాలు ఏంటివి, హైకోర్టు జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యం ఏంటి, హైకోర్టు యొక్క తీర్పు కరెక్టా కాదా, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టా కాదా, ఇలాంటి అనేక అంశాలు మనము ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవాలంటే ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి మనం తెలుసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. రాజ్యాంగంలో ఆర్టికల్ నంబర్ 243 కే ప్రకారం ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఉంటుంది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలు అయినటువంటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలు అయినటువంటి మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఇలాంటి స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ నంబర్ 243 కే ప్రకారం చెప్పబడింది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. రాజ్యాంగంలో దీని గురించి ఏం చెప్పారంటే ఆర్టికల్ నంబర్ 243 కే ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఉండే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఇక ఆర్టికల్ నంబర్ 243 కే 1 ప్రకారం ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు అనేది మనకి 243 కే 1 చెప్పడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తారంటే ఆ రాష్ట్ర గవర్నర్ చేత ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ లేదా ఇతర సభ్యులు నియమించబడతారని చెప్పేసి మనకి ఇక్కడ చెబుతుంది. ఆర్టికల్ నంబర్ 243 కే 2 ఏం చెప్తుందంటే ఆర్టికల్ నంబర్ 243 కే 2 అనేది ఇప్పుడు చాలా వివాదాస్పదమైనటువంటి అంశం. దీని ప్రకారం ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చైర్మన్ యొక్క పదవీ కాలం కానీ, అతని యొక్క తొలగింపు కానీ, అతని యొక్క ఉద్యోగ నిబంధనల గురించి ఆర్టికల్ నంబర్ 243 కే 2 మనకు చెబుతుంది. ఆర్టికల్ నంబర్ 243 కే 2 ప్రకారం
రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ యొక్క కాలపరిమితి ఏ విధంగా ఉంటుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో ఆ పంచాయతీరాజ్ చట్టంలో అతనికి కాలపరిమితి ఎంతని పేర్కొనబడి ఉంటుందో అన్ని సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 1994 లో సమగ్రమైనటువంటి పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడడం జరిగింది కాబట్టి ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొనబడిన విధంగా అతనికి కాల పరిమితి ఉంటుంది అదే విధంగా తొలగింపు అనేది కూడా ఆర్టికల్ నంబర్ 243 కేటలో చెప్పారు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారో అదే పద్ధతిలోనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ని తొలగించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్ 243 కేట అనే నిబంధన మనకు చెబుతూ ఉంది అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారో రాజ్యాంగంలో చెప్పబడిన విధంగా అదే ప్రాసెస్ లో మాత్రమే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ని తొలగించాలి అని చెప్పేసి అంటే అతను రాజ్యాంగాన్ని అతిక్రమించి ఆ విధంగా ఉల్లంఘించబడతండి చెప్తుంది అదే విధంగా అతని యొక్క ఉద్యోగ నిబంధనలు అంటే ఎవరైతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మనం తీసుకున్నామో అతడు గతంలో నిర్వహించిన సర్వీస్ ఏదైతే ఉంటుందో ఐఏఎస్ గానీ వేరే ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీస్ గానీ ఏదైతే ఉంటుందో గతంలో అతను నిర్వహించినటువంటి సర్వీస్ యొక్క నిబంధనలు సర్వీస్ యొక్క అర్హతలు సర్వీస్ యొక్క ప్రయోజనాలు సర్వీస్ యొక్క బెనిఫిట్స్ కి తక్కువ కాకుండా అతని యొక్క నిబంధనలు ఉండాలని బేసిక్ గా మనం చెబుతుంది అన్నమాట అదే విధంగా ఆర్టికల్ నంబర్ 243 కే2 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్తగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అతని యొక్క పదవీ కాలం అతను పొందుతున్నటువంటి బెనిఫిట్స్ వీటికి ఏ మాత్రం నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ కు సంబంధించి మార్పులు చేర్పులు చేయవచ్చు అని చెప్పేసి 243 కే2 మనకు చెబుతుంది ఇక 243 కే3 మనకి ఏం చెప్తుందంటే రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైనటువంటి సిబ్బంది కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కోరితే అందుకు అవసరమైనటువంటి సిబ్బందిని నియమించేటటువంటి బాధ్యత గవర్నర్ది అని చెప్పేసి 243 కే3 మనకు చెబుతుంది కాబట్టి ఆర్టికల్ నంబర్ 243 కే3 ప్రకారం రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైనటువంటి సిబ్బందిని నియమించేటటువంటి బాధ్యత రాష్ట్ర గవర్నర్ది ఆ సిబ్బందిని ఎవరు అడుగుతారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ గారు అడుగుతారు అడిగిన దాని ప్రకారం గవర్నర్ నియమించాలి ఇక 243 కే4 మనకి ఏం చెప్తుందంటే రాష్ట్రంలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా ఆ రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంటుంది రాష్ట్ర శాసనసభ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని రకాల చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చెబుతుంది సో క్లియర్ గా మనకి రాజ్యాంగం ప్రకారం అర్థమైనటువంటి విషయం ఏంటంటే పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొనబడిన విధంగా అతని యొక్క కాల పరిమితి ఉంటుంది అయితే ఆ కమిషనర్ యొక్క పదవీ కాలంలో గాని జీతభత్యాల విషయంలో గాని మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అది అతడి యొక్క ఇంతకుముందు అతడు ఎటువంటి బెనిఫిట్స్ అయితే పొందాడో పదవీ కాలంలో వాటికి ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండే విధంగా మార్పులు చేర్పులు చేయాలి అదేవిధంగా అతని పదవీ కాలం పూర్తయిన తర్వాత మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులైనా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చెబుతుంది అనమాట సో దీని ప్రకారం రాజ్యాంగంలో 243 కే ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ యొక్క పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా ఆ చట్టంలో ప్రస్తావించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ యొక్క పదవీ కాలం అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చుకునేటటువంటి చట్టాల ప్రకారం వాళ్ళు ఎంత నిర్దేశించుకుంటే అంత పదవీ కాలం ఉంటుంది మన పంచాయతీరాజ్ చట్టం 94లో ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా పేర్కొన్నారు కాబట్టి 5 సంవత్సరాలు ఉంది సో 94లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది ఇప్పటి వరకు అది 4 సార్లు రాష్ట్ర స్థాయి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించింది 1995లో మొదటిసారి 2001లో రెండవసారి 2007 2008లో మూడవసారి 2011 2014లో నాలుగోసారి ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయి స్థానిక సంస్థలకి ఇప్పుడు 5వ విడత ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగాల్సి ఉండగా అది ప్రస్తుతం వివాదమైంది అన్నమాట ఇక ఆంధ్రప్రదేశ్లో తాజా వివాదానికి కారణమైనటువంటి నేపథ్యం మనం ఒకసారి గమనిస్తే ఈ తాజా వివాదానికి కేంద్ర బిందువు అయినటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గత ప్రభుత్వ హయాంలో 2016 జనవరి 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి ఆయన పదవిలో కొనసాగుతూ వస్తున్నారు
అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఆయన ఇటీవల కాలంలోనే కసరత్తు చేస్తూ ఉండడం మనం గమనించాం. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ రాక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల్లో వివిధ వర్గాల వారికి సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేసింది. ముఖ్యంగా గతంలో బీసీలకు ఇస్తున్నటువంటి 24% రిజర్వేషన్లను 34% పెంచుతూ ఎస్సీలకు గతంలో ఉన్న మాదిరి 18.08%, ఎస్టీలకు 6.77% కలుపుకొని మొత్తం 59.85% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూ అంటే బీసీలకు భారీగా రిజర్వేషన్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత జనవరిలో. అయితే ఇక్కడ ఈ గతంలో బీసీలకు ఇస్తున్నటువంటి 24% తో పాటు అదనంగా 10% రిజర్వేషన్ కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 59.85% చేరుతున్నాయి. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు మించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా గతంలో ఉన్న మాదిరే బీసీలకు 24%, ఎస్సీలకు 19.08%, ఎస్టీలకు 6.77%, మొత్తం 49.85%తో స్థానిక సంస్థల రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి మార్చి ఏడున ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మార్చి 9న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ముందుగా జెడ్పీటీసీ ఎన్నికలకి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7, 2022 నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఎన్నికల నిర్వహణ కోసం మార్చి 9వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఈ మధ్యలో దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కరోనా వ్యాప్తిని అరికట్టేటటువంటి క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని మార్చి 15వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే కరోనా అనేటటువంటి ఒక కారణంతో స్థానిక సంస్థలు నిర్వహించడం సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన నిర్ణయాన్ని మార్చి 15వ తారీఖు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద తీవ్రంగా స్పందించింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒక కులం పేరిట రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక వర్గం నుంచి తీవ్రంగా దాడి జరుగుతూ ఉందని ప్రస్తుతం ఈ 2020 లోపల గనక మనము ఈ యొక్క ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల ప్రకారం మనకు రావాల్సిన నిధులు ఆగిపోతాయనే ఉద్దేశంతో మేము ఎన్నికలు జరుపుతున్నాం, కానీ అది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరే విధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది. దాని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు, ఆ లేఖ తానే రాశాడా ఇతరులు రాశారా అనేటువంటి వివాదం ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. దాని మీద క్లారిటీ లేదు. సరే, ఆ విధంగా ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత అంటే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ అనేది వాయిదా వేయడం జరిగింది. అలా వాయిదా అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఎన్నికల కమిషన్ మధ్య కొద్ది రోజులు వివాదం జరిగింది. ఆ వివాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్పు తీసుకురావడం జరిగింది. ఆ మార్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 200లో సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ఏప్రిల్ 10, 2020న ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో అసెంబ్లీ సమావేశంలో లేదు కాబట్టి, ఇక వేరే మార్గం లేదు కాబట్టి, ఇక గవర్నర్ ఆమోదం ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఏప్రిల్ 10, 2020. ఈ ఆర్డినెన్స్ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సంబంధించిన అర్హతల విషయంలో మార్పులు చేర్పులు చేశారు. ఈ మార్పుల చేర్పుల ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించబడాలంటే అతడు ఖచ్చితంగా హైకోర్టు జడ్జిగా పనిచేసి ఉండాలి, అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జిగా ఉండాలని చెప్పేసి ఒక నిబంధన మార్చారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పదవీ కాలం 5 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని 3 సంవత్సరాలకు కుదించారు. 3 సంవత్సరాలకి కుదించడమే కాకుండా ఆ 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత గవర్నర్ రికమెండేషన్ ప్రకారం మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు, అంటే గరిష్టంగా 2 సార్లు మాత్రమే ఒక వ్యక్తి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసేలాగా కేవలం 3 సంవత్సరాల కాల పరిమితిని పెట్టేసి సెక్షన్ 200 లో మార్పులు చేర్పులు చేస్తూ ఏప్రిల్ 10వ తారీఖున గవర్నర్ సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ నంబర్ 5 ఆఫ్ 2020 ని తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ నంబర్ 5 ఆఫ్ 2020 ని తీసుకురావడం జరిగింది ఈ ఆర్డినెన్స్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే స్థానిక సంస్థల్లో మద్యము ప్రలోభాలు అవినీతి అక్రమాలు పూర్తిగా తగ్గించాలి ఎటువంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలి ఏ ఒక వర్గానికి ఎవరు కొమ్ము కాయకూడదనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంస్కరణలలో భాగంగా మేము ఈ మార్పు తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో దీని ప్రకారం ఈ ఆర్డినెన్స్ ప్రకారం 3 సంవత్సరాల పదవీ కాలం కావడం వల్ల 2016 లో అపాయింట్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క పదవీ కాలం అప్పటికి పూర్తయినట్టు మనకు అర్థమవుతుంది దాని ప్రకారం ఆయన పదవీ కాలం పూర్తి అయిందని చెప్పేసి ఆయన తొలగిస్తూ జీవో నంబర్ 618 ని రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 10వ తారీఖు తీసుకురావడం జరిగింది అదే విధంగా అదే రోజు జీవో నంబర్ 619 ని తీసుకొచ్చింది దీని ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కొత్తగా తమిళనాడుకు చెందినటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ కనకరాజన్ నియమిస్తూ జీవో నంబర్ 619 ని తీసుకురావడం జరిగింది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ నంబర్ 5 ఆఫ్ 2020 ఉందో దీన్ని న్యాయశాఖ జీవో నంబర్ 31 పేరుతో గెజిట్ లో ప్రచురించడం జరిగింది సో ఈ విధంగా ఆర్డినెన్స్ ద్వారా అదే విధంగా జీవో నంబర్ 618 ద్వారా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జీవో నంబర్ 619 ప్రకారం కొత్తగా మద్రాస్ అదే తమిళనాడు రాష్ట్ర రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ కనకరాజ్ ని ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించడం ఇవన్నీ వెంటనే చక్కచక్క జరిగిపోవడం జరిగింది దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని సంప్రదించడం జరిగింది అదే విధంగా ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆయన హైకోర్టుని సంప్రదించడం జరిగింది ఆయనకు అనుకూలంగా ఇంకొంతమంది పిటిషనర్లు హైకోర్టుని సంప్రదించడం జరిగింది హైకోర్టు ఈ విషయాల మీద స్పందించిన తర్వాత మే 29వ తారీఖు నాటి నిన్న మే 29వ తారీఖున తన సంచలనమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది అదేంటంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి ఈ పదవి 5 సంవత్సరాలు నిపేసి గతంలో నిర్ధారించబడింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కాబట్టి ఆ పంచాయతీరాజ్ చట్టం 1994 లో పేర్కొన్న విధంగా అదేవిధంగా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 243 కే ప్రకారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఒక జీవో ద్వారా ఆ వ్యక్తిని ఆ పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అటువంటి జీవో నంబర్ 618 చెల్లదు ఆర్డినెన్స్ కూడా చెల్లదు అని కొట్టేస్తూ ఆయననే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలి అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పుని 2020 మే 29వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది ఇందులో హైకోర్టు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 243 కే 2 ప్రకారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం పూర్తి కాకముందే అతని యొక్క రాజ్యాంగ ప్రకారం అతనికి సంక్రమించినటువంటి పదవీ కాలం జీతభత్యాలు ఇతరత్ర బెనిఫిట్స్ వాటికి నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డినెన్స్ ద్వారా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తి నష్టపోతున్నాడు కాబట్టి ఆ ఆర్డినెన్స్ అనేది చెల్లదు ఆ జీవో నంబర్ 618 అనేది చెల్లదు కాబట్టి ఇతరునే రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలి అనే బేసి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇదే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము అతడిని పదవీ కాలం నుంచి తొలగించలేదు కేవలం పంచాయతీరాజ్ చట్టం 1994 లో సెక్షన్ నంబర్ 200 లో మేము మార్పులు చేశాం చట్టంలో మార్పులు చేసి ఆ మార్పులకు అనుగుణంగా అతని యొక్క పదవీ కాలం పూర్తయింది కాబట్టి అతను ఆటోమేటిక్ గా అతని పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది అదేవిధంగా మేము రాష్ట్ర ఎన్నికల రాష్ట్ర స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండడం కోసం నిష్పక్షపాతంగా జరగడం కోసమే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండాలి అదేవిధంగా అతనికి పదవీ కాలం కూడా ఎక్కువ కాలం ఉండకుండా ఉండడం కోసమే నిష్పక్షపాతంగా జరగాలంటే పదవీ కాలం ఎక్కువగా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 3 ఇయర్స్ కుదించడం జరిగింది ఇవి కేవలం ఎన్నికల సంస్కరణలో భాగంగానే మేము తీసుకొచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి సో ఏదైతేనేమి మే 29వ తారీఖున హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారు ఆయన ఇంకా దగ్గర దగ్గర 2 సంవత్సరాల పాటు పదవీ కాలం ఉంది ఆయన అందులో కొనసాగే అవకాశం ఉంది అయితే ఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు యొక్క తలుపులు తట్టే అవకాశం ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇక్కడ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు ప్రయత్నాలు చేసింది. ఒకటి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావడం. ఆర్డినెన్స్ ద్వారా ఏ మార్పులు చేశారు? పంచాయతీరాజ్ చట్టం 1994 లో సెక్షన్ నంబర్ 200 కింద మార్పులు చేశారు. అందులో అర్హతలు మార్చారు, పదవి కాలాన్ని మార్చారు. ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది చెల్లదు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం ఒక అంశం. అదేవిధంగా ఈ ఆర్డినెన్స్ చెల్లదు అన్నప్పుడు అంటే రాష్ట్ర కార్యనిర్వాహక అంశాల మీద న్యాయశాఖ ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆధిపత్యం ప్రదర్శించడం అనేది కరెక్టా కాదనేది రెండు అంశం మనం గమనించాలి. సో ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవులు, రాజ్యాంగబద్ధ వ్యక్తులు అనేవి ఇక్కడ శాశ్వతం అనే అంశం మనం గమనించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనో లేరనో, ఏ విధంగా రాజ్యాంగబద్ధ సంస్థల్లో రాజ్యాంగబద్ధ వ్యక్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, శాసనశాఖ మూడు మూలమైనటువంటి కీలకమైనటువంటి మూల స్తంభాలు. ఇందులో ఏ ఒక్క విభాగం కూడా అదుపు తప్పినా ఇంకొక విభాగం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటూ ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ అదుపు తప్పితే వెంటనే న్యాయశాఖ జోక్యం చేసుకుంటుంది. న్యాయశాఖ కూడా అదుపు తప్పితే వెంటనే శాసనశాఖ ఆ విషయాన్ని అదుపులోకి తీసుకొని పరిమితి విధించే అవకాశం అనుకుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ మూడు విభాగాలు ఏది కూడా సుప్రీం కాదు. ఒకదానికొకటి అనుసంధానమై సహకారంతో, పరస్పర సహకారంతో పనిచేయాల్సి ఉంటుంది. అంతేగాని మేమే సుప్రీం అని చెప్పేసి ఏ ఒక్క విభాగం పనిచేసినా ఇంకొక విభాగం ద్వారా అది నియంత్రించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానాలు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద రాష్ట్ర న్యాయస్థానం ఎప్పటికప్పుడు అభ్యంతరాలు చెబుతూనే వస్తూ ఉంది. మరి రాజ్యాంగబద్ధమా కాదా అనేది మనం పక్కన పెడితే ఇక్కడ ప్రజా అభిప్రాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీసుకున్న నిర్ణయాల యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం ప్రస్తుతం చూస్తే ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పుని ఇస్తుంది, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద ఈ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ కొనసాగుతారా లేదనేది మనం వేచి చూడాలి.